హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏపీలో 10th ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేస్తారా లేదా ఇంటర్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేస్తారా పోస్ట్పోన్ చేస్తారా అనే విషయం గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఈరోజు మోడీ గారు సీఎం జగన్తో మాట్లాడున్నారు, ఆ విషయాలు కూడా ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దండి. ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి, నేను పెట్టే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్. దేశంలో రోజు రోజుకి కరోనా కేసులు అనేవి చాలా ఫాస్ట్గా పెరిగిపోతున్నాయి, అదేవిధంగా ఏపీలో కూడా పెరిగిపోతున్నాయి. బట్ ఏపీలో అయితే 10th ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేస్తున్నామని ఇంతవరకు ప్రకటించలేదు. మనకు ప్రతిపక్ష నేతలు కానీ అందరూ అధికారులు కానీ చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు. 10 లక్షల మందికి పైగా విద్యార్థులు ఉన్నారు, 30,000 మంది పైగా స్టాఫ్ ఉన్నారు. వీళ్ళందరి కుటుంబాలు చూసుకున్నట్టయితే మనకు చాలా వరకు ఉంటాయి. దాదాపు 50 లక్షల మంది జీవితాలని మనం రిస్క్లో పెట్టినట్టు అవుతుందని నారా లోకేష్ గారు కూడా చెప్పారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. ఇలా చాలామంది డిమాండ్ అయితే చేస్తున్నారు ఎగ్జామ్స్ అనేది క్యాన్సిల్ చేయండి, మనకు పిల్లల భవిష్యత్తు కన్నా మనకు పిల్లల ప్రాణాలు ముఖ్యమని చాలామంది చెప్తున్నారు. దీనిపైన నిన్న అధికారులందరూ మీట్ అయ్యారండి. విద్యాశాఖ మంత్రి గారు, ఆలా నాని గారు, ఇలా చాలామంది నిన్న మీట్ అయ్యి చాలా విషయాలు అయితే డిస్కస్ చేశారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్న కరోనా పరిస్థితులు ఏంటి, ఎన్ని బెడ్లు ఖాళీగా ఉన్నాయి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అవన్నీ మాట్లాడారు. దీని తర్వాత ఈరోజు 11 గంటలకు సీఎం జగన్ గారితో అందరి అధికారులు ఇంకొక మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. నిన్న ఏవైతే డిస్కస్ చేస్తున్నారో అవన్నీ సీఎం జగన్ గారికి చెప్పి ఆయన ఒపీనియన్ అయితే తీసుకొని ఉన్నారు. ఒకవేళ సీఎం జగన్ గారు ఈరోజు ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయండి అని చెప్తే కనుక ఎగ్జామ్స్ కంప్లీట్గా క్యాన్సిల్ అయిపోతాయండి. మనకు మేజర్గా సీఎం జగన్ గారు అధికారులను అడగబోతున్నారు. ప్రస్తుతం ఎవరైతే నిపుణులు ఉంటారో ఎగ్జామ్స్ పెట్టాలా లేదా మనం పెట్టే పరిస్థితుల్లో ఉన్నామా లేదా అనే విషయాన్ని కూడా అధికారులను అడిగి తెలుసుకొని ఉన్నారు. మీరే చెప్పండి, మనం ఎగ్జామ్స్ పెట్టాలా లేదా మీ ఒపీనియన్ అయితే చెప్పండి, వద్దనుకుంటే కనుక కంప్లీట్గా క్యాన్సిల్ చేద్దామనే ఒపీనియన్తోనే సీఎం జగన్ గారు కూడా ఉన్నట్టు మనకు అధికారులు అయితే చెప్తున్నారు. ఈరోజు మీటింగ్ అయిపోయాక మనకు మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందండి. ఈరోజు మీటింగ్ 11 గంటలకు ఉంది, ఒక్కసారి మీటింగ్ అయిపోయిన వెంటనే నేను మీకు మరిన్ని విషయాలు అయితే తెలియజేస్తాను. 10th ఎగ్జామ్స్ వీలైనంత వరకు క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాలు కూడా పిల్లల జీవితాలను రిస్క్లో అయితే పెట్టద్దండి అని అన్ని ప్రభుత్వాలకు చెప్పారు. ఈరోజు పీఎం మోడీ గారు అన్ని రాష్ట్రాల సీఎంతో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించిన ఒక నోట్ అయితే రిలీజ్ చేస్తారు, అవి చూద్దాం. దేశంలో కరోనా తీవ్రంగా విజృంభిస్తుండటంతో ప్రధాని మోడీ ఈరోజు 3 కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఇది నిన్న వచ్చిన మెసేజ్ అండి, అందుకనే రేపు అనుంది. ఉదయం 9 గంటలకు కేంద్ర మంత్రులు అధికారులతో భేటీ కానున్నారు. ఉదయం 10 గంటలకు అన్ని రాష్ట్రాల సీఎంతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు ఆక్సిజన్ తయారీదారులతో ప్రధానమంత్రి భేటీ అవనున్నారు. మనకు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు అన్ని రాష్ట్రాల సీఎంలతో పీఎం మోడీ గారు ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేశారండి. ఈ మీటింగ్ అయిపోయిన వెంటనే మనకు మన సీఎం గారు అందరి అధికారులతో, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అందరి అధికారులతో ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసేసి అన్ని విషయాలు చర్చించనున్నారు. ఎగ్జామ్స్ గురించి, అలాగే ఆక్సిజన్స్ గురించి, ప్రస్తుతం కరోనా కేసులు ఎలా ఉన్నాయి, మన రాష్ట్రంలో బెడ్లు ఎన్ని ఖాళీగా ఉన్నాయి, మనము అన్నింటినీ అనుకూలంగా చూసుకోండి, రోజు రోజుకు కేసులు అయితే పెరుగుతున్నాయి, ఈ విషయాలన్నీ మాట్లాడి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారండి. వీలైనంత వరకు ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయ్యే అవకాశమే ఉంది, ఎందుకంటే అందరూ డిమాండ్ చేస్తున్నారు కాబట్టి, పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉన్నాయి. ఒకసారి ప్రభుత్వం ప్రకటించిన వెంటనే నేను మీకు మరిన్ని విషయాలు తెలియజేస్తాను. ఈ విషయం చెప్పడానికి ఈరోజు వీడియో చేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ ఇన్ఫర్మేషన్ మరింత మందికి పాస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.